అందరికీ నమస్కారం. ఈ శ్రావణ మాసంలో ఇంటిని ఎప్పుడు శుభ్రం చేసుకోవాలి, పూజగతిని ఎప్పుడు శుభ్రం చేసుకోవాలి అనే సందేహం చాలామందికి వస్తుంది. అసలు శ్రావణ మాసం సందర్భంగా ఇంటిని ఎప్పుడు శుభ్రం చేసుకోవాలి, ఎప్పుడు శుభ్రం చేసుకుంటే శ్రావణలక్ష్మి మన ఇంటికి వస్తుంది అనే విషయాలను మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకన్నా ముందు మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి, అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. శ్రావణ మాసం అనగానే ప్రతి ఇంటిలో లక్ష్మీదేవి తిరుగుతూ ఉన్నట్లుగా అనిపిస్తూ ఉంటుంది. అందమైన రంగవల్లికలతో, పచ్చటి మామిడి తోరణాలతో, భగవన్నామ స్మరణతో, అమ్మవారి పూజలతో కలకలలాడుతూ ఉంటుంది. ప్రతి శ్రావణ మాసంలో శ్రావణలక్ష్మి ఇంటికి రావాలంటే అసలు శ్రావణ మాసంలో ఇంటిని శుభ్రం చేయకూడదు. శ్రావణ మాసం స్టార్ట్ అవ్వకముందే ఇంటిని శుభ్రం చేసుకొని ఉండాలి. కాబట్టి శ్రావణ మాసం స్టార్ట్ అవ్వకముందే అంటే ఆషాఢ అమావాస్య రోజు కానీ లేదా ముందు రోజు కానీ ఇంటిని శుభ్రం చేసుకోవాలి. ఇంట్లో పరమేశ్వరుని ఆరాధనకు శ్రావణ మాసం ఉత్తమమైనదిగా పరిగణిస్తారు. అందులోనూ శ్రావణ సోమవారం రోజున శివుడిని పూజించడం వల్ల ప్రత్యేక ప్రయోజనాలను పొందవచ్చు. అయితే ఈ శ్రావణ మాసంలో ఇంటిని శుభ్రంగా ఉంచుకోవాలి. దుమ్ము ధూళి ఏమీ లేకుండా, సాలెగుళ్ళు లేకుండా ఇంటిలోని అలమరాలు, బీరువాలను, ఇంకా ఇంటి అంతటినీ కూడా శుభ్రం చేసుకోండి. తర్వాత నీటిలో చిటికెడు పసుపు ఉప్పు వేసి తుడవండి. కడగడానికి వీలు లేని వారు శుభ్రంగా తుడవండి. అమావాస్య రోజు లేదా ముందు రోజు అయినటువంటి బుధవారం రోజు ఈ విధంగా ఇంటిని క్లీన్ చేసుకోండి. అలాగే పూజగదిని కూడా శ్రావణ మాసానికి ముందే శుభ్రం చేసుకోవాలి. కాబట్టి పూజగదిలో పట్టాలను కూడా తుడుచుకొని పూజగదిని కూడా చక్కగా శుభ్రం చేసుకోండి. అలా శుభ్రం చేసిన తర్వాత పూజగదిలో కొంచెం పసుపు కానీ లేదా జువ్వాది పౌడర్ కానీ చల్లండి. ఇలా ఇంటిని, పూజగదిని శుభ్రంగా నీట్గా క్లీన్ చేసుకోండి. అలాగే మీరు పూజకు వాడే సామాన్లను కూడా శుభ్రం చేసి పక్కన పెట్టుకోండి. కాబట్టి అందరూ కూడా గుర్తుపెట్టుకోండి, శ్రావణ మాసంలో ఇంటిని శుభ్రం చేయకూడదు. శ్రావణ మాసం స్టార్ట్ అవ్వకముందే అమావాస్య రోజు కానీ, అమావాస్య ముందు రోజు కానీ ముందే చేసుకోవాలి. శ్రావణ మాసం వచ్చేటప్పటికి శుభ్రంగా భోజులు మొత్తం కూడా దులిపేసుకొని ఇంటిని కడిగేయాలి. శ్రావణ మాసంలో బూజులు దులపకూడదు, ఎందుకంటే కొన్ని కొన్ని సమయాల్లో బూజులు దులపకూడదని పెద్దలు చెప్పారు. కాబట్టి ఈ నెల మొత్తం కూడా దులపకుండా చూసుకోండి. చాలామంది ఇంటిని, పూజగదిని శుభ్రం చేస్తారు కానీ బాత్రూంలో శుభ్రం చేయకుండా అలా వదిలేస్తారు. ప్రతి ఒక్కరి ఇంట్లో కూడా అటాచ్డ్ బాత్రూమ్స్ ఉంటున్నాయి. బాత్రూంలో శ్రావణ మాసం స్టార్ట్ అయ్యే ముందు శుభ్రం చేయాలి. మీకు అటాచ్డ్ బాత్రూమ్స్ ఉన్నా లేక ఇంటి బయట మాత్రం ఉన్నా ఆ బాత్రూమ్స్ని శ్రావణ మాసం స్టార్ట్ అయ్యే ముందు ఒక్కసారి క్లీన్ చేసుకోవాలి. అలాగే శ్రావణ మాసంలో సోమవారాల్లో లేదా గురువారాల్లో కూడా బాత్రూమ్స్లను క్లీన్ చేసుకోవాలి. అలా బాత్రూమ్లను ఎప్పుడు క్లీన్ చేసుకున్నా సరే ఆ తర్వాత తలార స్నానం చేయండి. ఒకవేళ పని వాళ్ళు క్లీన్ చేసినా సరే వారితో కూడా సోమవారం లేదా గురువారం రోజు శుభ్రం చేయించుకోండి. కనుక అమావాస్య లేదా ముందు రోజు ఇంటిని శుభ్రం చేసుకుంటే సరిపోతుంది. ఒకవేళ ఇల్లు కొంచెం మురికి అయితే తడిగుడ్డ వేసుకోవచ్చు, కానీ బూజులు మాత్రం అస్సలు దులపకూడదు. ఏవైనా అశుభాలు ఇంట్లో జరిగితే అప్పుడు కూడా ఇంటిని కడుక్కోవచ్చు. ఇలా చేస్తే మీ ఇంట్లో శ్రావణలక్ష్మి అడుగుపెట్టి మీరు చేసే పూజలను అందుకుంటుంది, ఐశ్వర్యాలను కలుగజేస్తుంది. ఈ శ్రావణ మాసంలో ఆడవారు ఉదయం సాయంత్రం ఇంటిలో దీపారాధన చేస్తారు. అలా దీపారాధన చేసేటప్పుడు ఈ తప్పులు చేస్తే మీకు ఫలితం దక్కదు. లక్ష్మీదేవి ఇల్లు వదిలి వెళ్ళిపోతుంది. శ్రావణ మాసంలోనే ఎక్కువగా పూజలు, వ్రతాలు చేస్తారు. శ్రావణ మాసంలో ప్రతిరోజు మహిళలు దీపారాధన చేస్తూ ఉంటారు. అటువంటి సమయంలో పొరపాటును కూడా ఈ తప్పులను అస్సలు చేయకూడదు. మరి అవి ఏమిటో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. దీపం వెలిగించినప్పుడు ఏవైనా తప్పులు చేస్తే వాటి వల్ల మనం చాలా నష్టాలను కూడా ఎదుర్కొంటాం. దీపం వెలిగించే సమయంలో కొన్ని తప్పులను ఎటువంటి పరిస్థితుల్లోనూ చేయకూడదని మన పండితులు అలాగే శాస్త్రాలు చెబుతున్నాయి. దీపాలు వెలిగించడం వల్ల ఎన్ని లాభాలు అయితే కలుగుతాయో, దీపాలు వెలిగించినప్పుడు ఏవైనా తప్పులు చేస్తే వాటి వల్ల చాలా నష్టం జరుగుతుంది. మనం దీపం వెలిగించే ముందు ఆ కుందులు లేదా ప్రమిదలు శుభ్రంగా ఉన్నాయో లేదో చూడాలి. శుభ్రంగా లేని కుందులలో దీపారాధన చేయడం మహాపాపం. ఇంట్లోనే కాదు, గుడిలో కూడా మీరు దీపారాధన చేసినప్పుడు ఆ ప్రమిద సరిగ్గా ఉందో లేదో చూడాలి. విరిగిపోయిన ప్రమిదలో లేదా పాడైపోయిన ప్రమిదలో దీపం పెట్టడం వల్ల మీరు లక్ష్మీదేవి అనుగ్రహాన్ని కోల్పోతారు. శుభ్రంగా లేని ప్రమిదలో దీపారాధన చేస్తే మీ ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ పెరిగిపోతుంది, మీకు దరిద్రం పడుతుంది. ఇంకా చాలామంది దీపారాధన చేసేటప్పుడు మాట్లాడుతూ దీపారాధన చేస్తారు. దేవుని ముందు దీపం వెలిగించినప్పుడు మీ మనసులో దైవనామ స్మరణ చేస్తూ ఉండాలి. కానీ ఒకరితో మాట్లాడుకుంటూ దీపాలను వెలిగించకూడదు. లేదా ప్రమిదలో లేదా కుందిలో ముందుగా ఒత్తివేసి నూనె పోసి దీపం వెలిగించకూడదు. కుందిలో ముందు నూనె పోసి ఒత్తివేయాలి.
తర్వాత అగరబత్తితో దీపం వెలిగించాలి లేదా ఏకహారతి సాయంతో దీపం వెలిగించాలి. ప్రమిదల కింద లేదా కుందుల కింద ఆకు కానీ ప్లేటు కానీ ముగ్గు కానీ వేయాలి. ముగ్గు వేసినా దానిపై ఆకు వేసి దీపం వెలిగించుకోవాలి. మీరు వస్త్రం వేసిన పేపర్ వేసినా వాటిపై ఆకు కానీ ప్లేటు కానీ పెట్టి దీపం వెలిగించుకోవాలి. దీపం కనీసం అరగంట సేపు అయినా సరే వెలిగేలా చూసుకోవాలి. దీపాన్ని వెలిగించడానికి ఆవి నెయ్యి లేదా నువ్వుల నూనె లేదా ఆవాల నూనె ఉపయోగించాలి. ఇంకా ఒత్తుల విషయంలో కూడా కొన్ని నియమాలను పాటించాలి. ఏకవత్తితో దీపం వెలిగించకూడదు. రెండు ఒత్తులను కలిపి ఒత్తిగా చేసి దీపం వెలిగించాలి. మధ్యలో దీపం కొండెక్కితే శివనామస్మరణ చేసుకుంటూ మళ్ళీ వెలిగించుకోవచ్చు. అయితే దీపం కొండెక్కిన తర్వాత ఒత్తి మిగిలింది కదా, మరుసటి రోజు అదే ఒత్తితో దీపం వెలిగించకండి, ఒత్తిని మార్చండి. సాయంత్రం పూట అదే ఒత్తితో దీపం వెలిగించవచ్చు, కానీ మరుసటి రోజున మాత్రం అదే ఒత్తితో దీపం వెలిగించకూడదు. కొత్త ఒత్తులతో దీపం వెలిగించుకోవాలి. ఒక ఒత్తుతో మరొక ఒత్తుని కలిపేటప్పుడు చేతి కొంచెం నూనె కానీ నెయ్యిని కానీ రాసి తయారు చేసుకోవాలి. దీపం వెలిగించాక ప్రమిదకు పసుపు కుంకుమలను రాసి అక్షింతలను సమర్పించాలి, నమస్కారం చేసుకోవాలి. దీపాలను వెలిగించాక దేవుడిని మనస్ఫూర్తిగా తలుచుకోవాలి. కంగారు కంగారుగా దీపం వెలిగించకూడదు. ఒక దీపంతో మరొక దీపాన్ని వెలిగించకూడదు, ఇది మహాపాపం. ఇలా దీపం వెలిగించడం వల్ల మీ ఇంట్లో ప్రశాంతత లభిస్తుంది, డబ్బుకు కొరత ఉండదు. ప్రతిరోజు సాయంత్రం దీపం పెట్టినా పెట్టకపోయినా ఈ శ్రావణ మాసంలో సాయంత్రం పూట వివిధ విధి విధానాలతో దీపాలను వెలిగిస్తే మీకు లక్ష్మీదేవి కటాక్షం కలుగుతుంది, అనారోగ్య సమస్యలు ఆర్థిక సమస్యలు తొలగిపోతాయని పండితులు చెబుతున్నారు. ఈ శ్రావణ మాసంలో ఉదయం 4 గంటల నుండి 6 గంటల లోపు దీపారాధన చేస్తే మీకు విశేషమైన ఫలితాలు కలుగుతాయి. ఈ శ్రావణ మాసంలో సాయంత్రం 6 గంటల నుండి 6:30 లోపు దీపారాధన చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. పెళ్ళైన స్త్రీలు పెళ్లి కాని స్త్రీలు ఎవరైనా సరే ఈ సమయంలో లక్ష్మీదేవిని పూజించి దీపం వెలిగిస్తే మీ కోరికలు నెరవేరుతాయి. మీ కుటుంబం ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో వర్ధిల్లుతుంది. శ్రావణ మాసాలలో సాయంత్రం 5:45 నుండి 6:15 మధ్య వెలిగించే దీపాలను జ్యోతి లక్ష్మి అని పిలుస్తూ ఉంటారు. శ్రావణ శుక్రవారం ఈ సమయంలో దీపం వెలిగిస్తే అఖండ లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. ఇప్పుడు మనం చెప్పుకున్న సమయాలలో శ్రద్ధగా భక్తితో విధి విధానాలతో దీపం వెలిగిస్తే సకల ఐశ్వర్యాలు కలుగుతాయి. ఇలా దీపం వెలిగించే సమయంలో తగు జాగ్రత్తలు పాటిస్తే 100% దీపం వెలిగించిన పుణ్యం మీకు కలుగుతుంది. మీతో పాటు మీ కుటుంబ సభ్యులకు కూడా ఈ పుణ్యం ప్రాప్తిస్తుంది. మరి ప్రతి ఒక్కరూ కూడా శ్రావణ మాసంలో ఇప్పుడు మనం చెప్పుకున్న విధంగా దీపారాధన చేసి శుభ ఫలితాలను పొందండి. ఇక శ్రావణ మాసంలో ఏ రోజున ఏ దైవాన్ని పూజించాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. మా వీడియో నచ్చితే లైక్ చేయండి. మనకున్న 12 మాసాల్లో 5వది అయినటువంటి శ్రావణ మాసం ఎంతో పవిత్రత కలిగిన మాసం. పౌర్ణమి నాడు చంద్రుడు శ్రవణ నక్షత్రంతో సంచరించడం వలన ఈ మాసానికి శ్రావణ మాసం అనే పేరు వచ్చింది. ఆ మహావిష్ణు భార్య అయిన లక్ష్మీదేవికి ఈ మాసం అంటే మహాప్రీతికరం. మహావిష్ణువు జన్మ నక్షత్రం, శ్రవణ నక్షత్రం కావడం, అటువంటి పేరుతో ఏర్పడిన శ్రావణ మాసం మహావిష్ణువు పూజకు ఎంతో ఉత్కృష్టమైనది. ఈ మాసంలో అనేక పూజలు చేస్తారు. ఎన్నో శుభకార్యాలు, పెళ్ళిళ్ళు, వ్యాపారాలు, మంచి పనులు అన్నీ కూడా ఈ నెలలో చేయడం వలన శుభ ఫలితాలను ఇస్తాయి అని నమ్ముతారు. ఈ మాసంలో భక్తితో ఆచరించే ప్రతి పూజకు తగిన ప్రతిఫలం ఉంటుందని పండితులు చెబుతున్నారు. శివారాధన కూడా చాలా ఫలితాలను ఇస్తుందని శాస్త్రాలు చెబుతూ ఉన్నాయి. ఈ నెలలో ఏ చిన్న దైవకార్యమైనా శుభప్రదమైనది. శ్రావణ శుక్రవారం అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం అని శ్రీ సూక్తం తెలియజేస్తోంది. వీటితో పాటు నాగపంచమి, శ్రీకృష్ణ జన్మాష్టమి, మహిళలకు ఎంతో ప్రీతికరమైన రాఖీ పండుగను ఈ శ్రావణ మాసంలోనే వస్తాయి. అలా ఈ మాసమంతా పచ్చటి తోరణాలతో, పసుపు కుంకుమలతో, పిండి వంటలతో కలకలలాడుతూ ఉంటుంది. శ్రావణ మాసంలో సోమవారాలు పగలంతా ఉపవాసం ఉండి రాత్రి వేళలో స్వామివారికి రుద్రాభిషేకం, బిల్వార్చనలు చేస్తే పాపాలు కడతేరుతాయని శాస్త్రవచనం. అంతేకాకుండా అమ్మవారికి, ఆమెను పూజించేవారికంటే ఆ పరమేశ్వరుని పూజించేవారంటే ఎక్కువ మక్కువ అని పెద్దలు చెప్తూ ఉన్నారు. ఈ మాసంలో ఇంటి ఇలవేలిపోయిన శ్రీ వెంకటేశ్వర స్వామిని పూజించడం సాంప్రదాయంగా వస్తున్నది. ప్రతి శ్రావణ శనివారం రోజున అఖండ దీపం వెలిగించి ఉపవాసం ఉండి ఆ స్వామికి తమ భక్తిని తెలియజేస్తారు. అలాగే మంగళగౌరి వ్రతం. ఈ వ్రతాన్ని గురించి నారదుడు సావిత్రికి, శ్రీకృష్ణుడు ద్రౌపదికి తెలిపినట్లు పురాణాలు చెబుతూ ఉన్నాయి. ఈ వ్రతాన్ని కొత్తగా పెళ్ళైన వారు ఆచరించాలి. శ్రావణ మాసంలో అన్ని మంగళవారాల్లో చేసే వ్రతమే మంగళగౌరీ వ్రతం అని, మంగళగౌరీ నోమి అని వివిధ రకాలుగా పిలుచుకుంటూ ఉంటారు. కొత్త పెళ్లి కూతురు వివాహమైన తర్వాత వచ్చే శ్రావణ మాసంలో ఈ వ్రతాన్ని చేయడం ప్రారంభించి నెలలో వచ్చే అన్ని మంగళవారాలలో ఈ వ్రతం క్రమం తప్పకుండా చేయాలి.
ఐదు సంవత్సరాల పాటు మంగళగౌరి వ్రతాన్ని ఆచరించి ఉద్యాపన చేయాలి. కొత్త పెళ్లి కూతురు ఇలా చేస్తే నిండు సుమంగళిగా ఉండడమే కాకుండా వారి కుటుంబంలో సుఖశాంతులు అష్ట ఐశ్వర్యాలు ఉంటాయని పురాణాలు చెబుతూ ఉన్నాయి. ఇక ఈ మాసంలో వచ్చే వరలక్ష్మి వ్రతం గురించి ఎంతోమంది మహిళలు ఎదురు చూస్తూ ఉంటారు. శ్రావణ మాసంలో పూర్ణిమకు ముందు వచ్చే శుక్రవారం రోజు ఈ వరలక్ష్మి వ్రతం చేస్తారు. ఒకవేళ అప్పుడు వీలు కాకపోతే తర్వాత వచ్చే శ్రావణ శుక్రవారం ఈ వ్రతం ఆచరించవచ్చు. పూజా మండపంలో నిండు కలశాలు ఏర్పాటు చేసుకుని దానికి వరలక్ష్మీదేవి ముఖ ప్రతిమను అలంకరించి పూజ చేస్తారు. ముత్తైదువులను పిలిచి తాంబూలం ఇస్తారు. ఈ పూజ వలన సౌభాగ్యం, సంతోషం, ధనధాన్యములతో వర్ధిల్లుతారు. ఈ వ్రతం స్వయంగా శివుడు పార్వతీదేవికి సూచించి సౌభాగ్యం, మాంగళ్య బలాన్ని వివరించినట్లు పురాణాలు చెబుతూ ఉన్నాయి. ప్రతి శ్రావణ మాసంలో శ్రావణలక్ష్మి ఇంటికి రావాలంటే అసలు శ్రావణ మాసంలో ఇంటిని శుభ్రం చేయకూడదు. శ్రావణ మాసం స్టార్ట్ అవ్వకముందే ఇంటిని శుభ్రం చేసుకొని ఉండాలి. కాబట్టి శ్రావణ మాసం స్టార్ట్ అవ్వకముందే అంటే ఆషాఢ అమావాస్య రోజు కానీ లేదా ముందు రోజు కానీ ఇంటిని శుభ్రం చేసుకోవాలి. ఇంట్లో పరమేశ్వరుని ఆరాధనకు శ్రావణ మాసం ఉత్తమమైనదిగా పరిగణిస్తారు. అందులోనూ శ్రావణ సోమవారం శివుడిని పూజించడం వల్ల ప్రత్యేక ప్రయోజనాలను పొందవచ్చునని చాలామంది నమ్ముతారు. ఈ నేపథ్యంలో తెలుగు రాష్ట్రాలలో ఆగస్టు 5వ తేదీ శ్రావణ మాసం ప్రారంభమవుతుంది. ఈ మాసంలో వచ్చే శ్రావణ శుక్రవారాలకి ఎంతో ప్రాముఖ్యత ఉంది. శ్రావణ మంగళవారాల్లో మంగళగౌరి వ్రతాన్ని ఆచరిస్తారు. మంగళగౌరి వ్రతం గురించి నారదుడు సావిత్రీదేవికి చెప్పినట్లుగా, అలాగే శ్రీకృష్ణుడు ద్రౌపదికి చెప్పినట్లుగా పురాణాలలో ఉంది. శ్రావణ మాసంలో బుధవారాలు శ్రీ మహావిష్ణువుని పూజించడం విశేషం. శ్రావణ బుధవారాలు పాండురంగ విఠలుడిని ప్రత్యేకంగా పూజిస్తారు. శ్రావణ బుధవారాలు ఎవరైతే విష్ణు సహస్రనామం వంటివి పారాయణం చేస్తారో వారికి విష్ణుమూర్తి అనుగ్రహం కలుగుతుంది. శ్రావణ మాసంలో ప్రతి బుధవారం గురువారం రోజున బుధుడిని గురుడిని ప్రత్యేకంగా పూజిస్తారు. ఈ వ్రతాన్ని 7 సంవత్సరాల పాటు ఆచరిస్తారు. సంపద, తెలివితేటలు, విద్యా పెరగాలని కోరుకునేవారు ఈ వ్రతాన్ని ఆచరిస్తారు. బుధుడు గురుడి ఆరాధన అనేక ఇళ్లలో సాంప్రదాయబద్ధంగా జరుగుతోంది. శ్రావణ శుక్రవారం వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించాలి. మన పురాణాల ప్రకారం అష్టలక్ష్ములు ఉన్నారు. అష్టలక్ష్ముల్లో ఒకరైన వరలక్ష్మిని పూజిస్తే అష్టలక్ష్ములను పూజించినట్లే అని శాస్త్రాలు తెలియజేశాయి. జ్యోతిష శాస్త్రం ప్రకారం మానవుల జీవితంలో దుఃఖాలు, కష్టాలు, ఇబ్బందికరమైన పరిస్థితులు ఏర్పడితే ఆ పరిస్థితి నుంచి బయటకు రావడానికి వరలక్ష్మి వ్రతాన్ని మించిన వ్రతం లేదని చిలకమర్తి తెలిపారు. ఒకనొక సమయంలో పార్వతీదేవి శివుడిని ఒక ప్రశ్న అడిగింది. లోకాల్లో స్త్రీలు సకల ఐశ్వర్యాలతో పుత్ర పవిత్రాదులను వ్రతాన్ని ఆచరించాలని పార్వతీదేవి అడగగా పరమేశ్వరుడు వరలక్ష్మి వ్రతం గురించి స్కంద పురాణంలో చెప్పారు. ఈ వరలక్ష్మి వ్రతాన్ని శ్రావణ పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం ఆచరించడం ఉత్తమం. చారుమతీదేవి కథ ప్రకారం ఒకనాడు లక్ష్మీదేవి చారుమతికి కలలో కనపడి, శ్రావణ పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం నన్ను ఆరాధిస్తే కోరిన వరాలు ఇస్తానని చెప్పింది. ఇలా శ్రావణ పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం వరలక్ష్మీదేవిని ఆరాధించడం వలన చారుమతీదేవి సమస్త సిరి సంపదలు అందుకోవడం వలన వరలక్ష్మి వ్రతాన్ని శ్రావణ పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం చేయడం ఆచారంగా వస్తుంది. శ్రావణ మాసంలోని ప్రతి శనివారం నాడు అశ్వత్థ పూజలు చేస్తారు. అదేవిధంగా పరిగణించి రావి చెట్టును కూడా పూజిస్తారు. అదేవిధంగా శ్రావణ మాసంలోనే అన్ని శనివారాల్లో స్తంభం లేదా గోడలపై నరసింహస్వామిని ఉంచి పూజిస్తారు. ప్రహ్లాదుని కోసం ఆ దేవుడు నరసింహస్వామి అవతారం ఎత్తారు. ఆ సమయంలో ఆయన స్తంభం నుంచి ప్రత్యక్షమయ్యాడు. దీనికి ప్రతీకగా స్తంభం లేదా గోడపై ఉన్న స్వామివారి చిత్రాన్ని పూజిస్తారు. శ్రావణ మాసంలో తొలి ఆదివారం రోజున మహిళలు ఆదిత్య రాను భయ వ్రతాన్ని ఆచరిస్తారు. ఈ సమయంలో సూర్యుడికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఈ పవిత్రమైన రోజున ఉపవాస దీక్షను ఆచరిస్తారు. హిందూ మత విశ్వాసాల ప్రకారం ఆదివారం నాడు సూర్య భగవానుడికి అంకితం చేయబడింది. అందుకే ఆదివారం రోజున సూర్యదేవుడిని ఆరాధించడం వల్ల ఖచ్చితంగా శుభ ఫలితాలు వస్తాయని చాలామంది నమ్ముతూ ఉంటారు. శ్రావణ మాసంలో వచ్చే పంచమి తిథిన నాగపంచమి చేస్తారు. ఈ పవిత్రమైన రోజున నాగదేవతలకు ప్రత్యేక పూజలు చేస్తారు. తెలుగు రాష్ట్రాల్లో నాగపంచమి రోజున పుట్టలో పాలు, పండ్లు సమర్పిస్తారు. దీనివల్ల కాలసర్ప దోషాలు తొలగిపోతాయని చాలామంది నమ్ముతున్నారు. శ్రావణ మాసంలో వచ్చే పౌర్ణమిని రాఖీ పౌర్ణమి, కొబ్బరి పౌర్ణమి, శ్రావణ పౌర్ణమి అని పరిగణిస్తారు. ఈ సమయంలో సోదరి మనలు సోదరులకు రాఖీ కట్టే పండుగను జరుపుకుంటూ ఉంటారు. మహారాష్ట్రలో పూర్ణిమ పేరిట కొబ్బరికాయలను సాగరానికి సమర్పిస్తారు. మరోవైపు శ్రావణ మాసంలో అష్టమి రోజున రోహిణీ నక్షత్ర వేళ శ్రీకృష్ణుడు జన్మించాడని నమ్ముతారు.